వెస్టిండీస్ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఒకానొక దశలో టీమిండియా గెలుస్తుంది అనుకున్నా కానీ లాస్ట్ ఓవర్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి వెస్టిండీస్ జట్టు గెలిచింది. ఇక వెస్టిండీస్ జట్టు గెలవడానికి మెయిన్ కారణం మాత్రం బ్రాండన్ కింగ్, లాస్ట్లో డెవాన్ థామస్ అని చెప్పుకోవచ్చు. టీమిండియా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. మొదటగా టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక టీమిండియాకు మొదటిలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ అయితే ఫస్ట్ బాల్కే గోల్డెన్ డక్అట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 11, ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 10 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కేవలం 12 బంతులు 24 పరుగులు, దీంట్లో ఒక 4 2 సిక్స్లు. ఇక్కడ రిషబ్ పంత్ నిదానంగా ఆడితే బాగుండదని నేను అనుకుంటాను. ఇక ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా యాంకర్ రోలింగ్ ఆడారు. ఇక హార్దిక్ పాండ్యా 31 బాలలో 31 పరుగులు చేశాడు, ఒక 4 2 సిక్స్లు. రవీంద్ర జడేజా 30 బంతుల్లో 27 పరుగులు చేశాడు, దీంట్లో ఒక 6. వీళ్ళిద్దరూ ఆదుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నా కానీ ఇక వీళ్ళైతే నిలవలేకపోయారు. వీళ్ళిద్దరూ 100 దాటేదాకా కూడా ఉన్నారు. 100 అయిపోయాక వీళ్ళిద్దరూ అద్భుతంగా రాణిస్తారు అనుకున్న వెంట వెంటనే అవుట్ అయిపోయారు. ఇక టీమిండియాను చివరిలో ఆదుకుంటాడు అనుకున్న దినేష్ కార్తిక్ కూడా ఆదుకోలేకపోయాడు. వెస్టిండీస్ బౌలర్లో ముఖ్యంగా ఒబాట్ మెకాయ్ మాత్రం అద్భుతంగా రాణించాడు. మెకాయ్ 4 ఓవర్లేసి 1 ఓవర్ మెయిడెన్ చేసి కేవలం 17 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. ఇతని ఎకానమీ చూసుకున్న 4.2గా ఉంది. ఇక వెస్టిండీస్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో టీమిండియా జట్టు కేవలం 138 పరుగులే చేసింది. ఇక్కడ 128 ఒక బెస్ట్ స్కోర్, కానీ ఇండియా జట్టు 138 పరుగులు చేసింది. ఇక్కడ ఇది సరిపోతుంది, కానీ వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు ఆదిలోనే అద్భుతంగా రాణించారు. పవర్ ప్లేలో మాత్రం బ్రాండన్ కింగ్ అద్భుతంగా రాణించాడు. బ్రాండన్ కింగ్ మొత్తం 52 బంతుల్లో 68 పరుగులు చేశాడు, 8 ఫోర్లు 2 సిక్స్లు. ఇతని వల్లే గెలిచిందని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేడు. ఇక లాస్ట్లో డెవాన్ థామస్ కేవలం 19 బంతుల్లో 31 పరుగులు చేశాడు, ఒక 4 2 సిక్స్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు చేయబడికే వెస్టిండీస్ జట్టు గెలుస్తుంది అనుకోవచ్చు. అయితే భువనేశ్వర్ కుమార్కు 2 ఓవర్లు ఉండే, అయితే అది సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్లే టీమిండియా జట్టు ఓడిపోయిందని మనం చెప్పుకోవచ్చు. లాస్ట్లో హార్దిక్ పాండ్యా అలాగే ఆవేష్ ఖాన్కు ఇవ్వడంతో మొత్తం ఇండియా అయితే ఓడిపోవడం జరిగింది. అయితే మొత్తానికి టీమిండియా జట్టు కూడా ఒక మ్యాచ్ ఓడిపోవడంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-1గా సమానమైంది. ఈరోజు 3 టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడ గెలిచిన జట్టుకే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానుంది.